కాబట్టి సీఎం సంగమణ అవాలి ఎందుకు అవాలని సీఎం సంగమణ నుంచి 10 రూపాయలు ఉన్నాయి 10 రూపాయలు ఉంటే 10 రూపాయల తోడి ఒక కార్యక్రమం చేయాలనుకుంటాం అది చిన్న కొడుకు ఇవ్వాలా పెద్ద కొడుకు ఇవ్వాలా అని చెప్పి ఆలోచన ఉంటుంది పెద్ద కొడుకు ఇస్తే ఆ 10 రూపాయల్ని ఎలా ఖర్చు పెట్టాలి ఏ రకంగా ఖర్చు పెట్టి ఈ ఒక కార్యక్రమం నెరవేర్చాలి అందరూ సుఖంగా ఉండాలని ఆలోచించేవాడు పెద్ద కొడుకు చిన్న కొడుకు ఏం చేస్తారు ఈ 10 రూపాయలకు ఇప్పుడు 10 రూపాయలు అప్పు చేసి ఆహా నేను చేసాను చూడరా పెళ్ళి ఓహో నేను ఇచ్చాను వెళ్తాను ఓహో నేను ఆ ఇచ్చాను ఇలా ఇచ్చాను చెప్తాడు తర్వాత ఏం చెప్పాలంటే ఆ అప్పుడు వస్తారో ఇప్పుడు అనుకుంటాడు మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏ సేమ్ అదే పరిస్థితి ఈ ఒక జగన్మోహన్ రెడ్డి పరిపాలించి చేసిన పరిస్థితి ఏంటంటే అప్పులు 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 ఎక్కడ స్థలాలు ఇచ్చాడు ఇచ్చాను అన్నాడు ఇవ్వలేదు ఒకవేళ ఇచ్చే పరిస్థితి ఇదే పరిస్థితి ఆనాడు చంద్రబాబు నాయుడు చేయలేని పరిస్థితి ఈ తరమండి చేయడానికి ఈవేళ చెప్పులు తీసుకుని నెంపలేసుకుంటారు ఎందుకేసేవరా ఈ సన్నాసి కోట్లని భవన నిర్మాణ కార్యం తీసుకోలేదు లారీ వాళ్ళు ఏదో టాట్ పోటీ ఆడుకుని లారీ వాళ్ళకి ఏమో పనులు లేక మోడిటారు లారీలు వాళ్ళు ఆ రకంగా నాశనం అయ్యారు వీళ్ళు ఏ రకంగా నాశనం అయ్యారు రైతులకు కొనుగోలు అని చెప్పి దాన్ని కొనుగోలు కింద పెట్టాడు ఒక ఏదో కొనుగోలు వచ్చే తేమ లేదు ఇలాంటి ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క వ్యాపారస్తులు కూడా ఈవేళ నష్టపోయి ఉన్నారు పూర్వం అండి మా పిఠాపురం నియోజకవర్గం విషయం చెప్తాను విపరీతంగా రైతులు ఏం చేయాలంటే సగం మరుగుడుచేవారు సగం చెరికేసేవారు ఆ చెరుకు తోటలన్నీ కలిపి నరుక్కుని ఫ్యాక్టరీకి అమ్మి ఆ ఫ్యాక్టరీలో ఇచ్చిన బిల్లు తెచ్చుకుని పిఠాపురంలో ఉన్న షాపులో దగ్గర వచ్చి బట్టలు కొనుక్కుని బంగారం కొనుక్కుని ఎండులు కొనుక్కుని అలా వ్యాపారస్తులు అందరూ కొనుక్కుంటూ అందరూ బాగుండేలా చేసుకుని వెళ్ళారు ఆయన ఇంటి రావడం పడుతుంది ఈవేళ పరిపాలించారు ఏముంది చెరుకు నేరుగా ఉంటే చెరుకు రోడ్లు తీశారు ఫ్యాక్టరీలు అయితే ఫ్యాక్టరీ సాగుబడి వేయడం లేదు పిఠాపురం లేదు ఎక్కడ ఏముందండి వచ్చిన తర్వాత రాజశేఖర వచ్చినప్పుడు లేదు ఈ జగన్మోహన్ రెడ్డి చూడలేదు ఇంకొకటి కాపులకి ఏదో 5% ఇస్తామని చెప్పారు అందరూ రకరకాల పళ్ళలు కొట్టారు మా ఊళ్ళు మేము చాలా వర్కలు చేసాం ఇవాళ నేను 5% ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తే ఈ ఉన్నది కూడా ఓటు తీసాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చి ఇది మేము ఏం చెప్పాలండి ఇది గురించి అంటే జగన్ చెప్పాలి అంటే భూరక్ష అని చెప్పి భూమికి సర్వే చేసి రాళ్ళు పాతున్నారు కదా ఎందుకంటారు చెప్తా ఛాలెంజ్ చేస్తాను ఛాలెంజ్ చేస్తాను నా భూమి 3 ఎకరాలున్నర ఇవాళ నా భూమి 4 ఎకరాలు 20 చెట్లు వచ్చింది ఎవరు నా భూమి 4 గారు ఆడు 4 గారు ఎలా సర్వే చేసావు నా భూమి 3 ఎకరాలున్నర 4 ఎకరాలు 70 సెంట్లు వచ్చింది ఈ భూమి ఎవరిది ఎవరికి ఇవ్వాలా అదే ఇంకో విషయం చెప్తాను ఇవాళ నా భూమి మీద ఆడబొమ్మటండి నా బాబుదనేయాలో తాతనేయాలో మహానుభావుడు స్వతంత్ర తెచ్చిన మహాత్మా గాంధీ దాన్ని ఎవరుదండి ఈ బొమ్మ వీడు పోతారు పొద్దున్న చంద్రబాబు చంద్రబాబు పోతే ఇంకోటి వస్తారు వాళ్ళు బొమ్మలు వేస్తూ ఉంటారా పరిపాలనకు పేరు పెట్టమంటే ఏం పెడతారు ఈ పరిపాలనకు పేరు పెట్టంటే పిచ్చి పరిపాలన తొక్కలకు పరిపాలన ఏ సైకో పరిపాలన అవగాహన లేని పరిపాలన అవగాహన లేనోడు ఏం చెప్తానండి ఏదో పని చేసి పోతూ ఉంటాడు కానీ రేపు 2024 175 వచ్చేస్తాయి అంటున్నారు మరి సీట్లు ఒకటండి నా ఐడియా అయితే నేను తెలుగుదేశం పార్టీలో 22 సంవత్సరాలు కౌన్పేషన్ చేస్తా ఉన్నాను ఈవేళ జగన్మోహన్ రెడ్డి పోటీ చేసిన దాంట్లో ఆయన వచ్చిన సీట్లు 11లో కూడా జగన్మోహన్ రెడ్డి గెలడం చెప్తాను నేను 2024 పోటీ చేయాలని గెలడతను మళ్ళీ నియోజకవర్గం మారుతాడు మళ్ళీ ఒకవేళ ముఖ్యమంత్రి అయ్యారనుకోండి ఏది పరిస్థితి ఎలాగవుతారండి బాబు అయితే రసండి లేని తెలవుతుంది అంటే నేను మగ పిల్లండి నువ్వు ఆడపిల్ల అయిపోతాయి అయిపోతానండి చీర కట్టుకుంటే అయిపోతానండి జాకెట్ వేసుకుంటే అయిపోతానండి నేను ప్యాంట్ షర్ట్ వేసుకుని మగ్గుండి జాకెట్ దొరుకున్నా లంకా దొరుకున్నా మగ్గుండే ఆడదాన్ని అవును జగన్మోహన్ రెడ్డి అవడం తీసుకున్నాడు.